ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కానీ అలాగే చంద్రబాబును కానీ ఏకవచనంతో పిలవటం వాళ్ళు ఒక స్టార్ ఒక ఇమేజ్ని ఏర్పరచుకున్నారు. ఎన్నో 30 సంవత్సరాల ఇండస్ట్రీ అని చంద్రబాబు అనొచ్చు, పవన్ కళ్యాణ్ 2010 నుంచి ఆయన రాజకీయంలో వచ్చాడు, తర్వాత సినిమాలు, వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంది. ఒక చిన్న డైలాగ్తో వాళ్ళని కొంచెం బద్నాం చేయటం అనుకోవచ్చు, క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అనుకోవచ్చు. అంత అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే వాళ్ళు పొలిటీషియన్సే, వాళ్ళు పొలిటీషియన్స్, వాళ్ళు వీళ్ళని తిట్టుకుంటారు, వీళ్ళని తిట్టుకుంటారు. సింగిల్ ఓడ్తో శ్రీరెడ్డి వాళ్ళని అంటారు, ఎంతవరకు కరెక్ట్? దీనికి నేను ఆన్సర్ ఒక వీడియో ద్వారా ఇస్తా. అసలు లోకేష్ గాడు ఒక పిల్ల పిత్రే గాడు, కనీసం వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలవలేని చెవట దద్దమ్మ గాడు, వాడు కూడా వాడు వీడని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు. అసలు లోకేష్ గాడు ఈ మాటలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయో అర్థమైంది? రోజా గారి వాయిస్ అంటే లోకేష్ లోకేష్ అని ఏకవచనంతో మేము అంతకు ముందు వరకు లోకేష్ గారు అని మర్యాదగా మాట్లాడిన వాళ్ళు, ఎప్పుడైతే జగన్ అన్ని వాడు వీడు అని మాట్లాడటం వాళ్ళు మొదలు పెట్టారో ఇంకా మా నాలుకలకు కూడా పదం చేసిన వాళ్ళు అవుతారు. సో మేము ఎందుకు ఊరుకుంటున్నాం? ఇప్పుడు రాజకీయం అనేది మీరు మీ నాలుక పలచం చేస్తే అంతకన్నా కోరలు మేము చాల్చుతాం. సో మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటే రాజకీయాలకి మంచిది, రేపొద్దున వచ్చే రాజకీయ నాయకులు కూడా లేకపోతే నెక్స్ట్ తరాలు కూడా చూసి నేర్చుకునేలా ఉంటాయి. దిగజారు రాజకీయాలు చేస్తే అంతకన్నా ఇంక మరి జగన్ అన్న ఏ రోజు అరే తురే లోకేష్ గా, అరే పవన్ కళ్యాణ్ గా, అరే చంద్రబాబు అని పిలిచారా? మాట్లాడినప్పుడు మరి లోకేష్ అంత దిగజారుడు మాటలు ఎందుకు మాట్లాడాలి? ఈ రోజు రామోజీ నాయుడు గారు, ఈ రోజు రామోజీరావు గారు అవ్వచ్చు, లేకపోతే TV5 అవ్వచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, వీళ్ళందరూ మాస్కులు తీసేశారు. ఇంకా మేము చంద్రబాబుకే పనిచేసే కుక్కలం అని చెప్పేసి ఈ రోజు ఓపెన్ చేసేసి డైరెక్ట్ గా బద్నాం చేస్తున్నారు ఇంకా జగన్ అన్నని. మరి ఇన్ని కోరలు చేస్తున్నప్పుడు, ఇన్ని పాములు నాలికలు చాచి విషం చిమ్ముతున్నప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత మా లాంటి వాళ్ళకు ఉండదా? మరి మేము అరే తురే అనడంలో తప్పే ఉంది మీరు చెప్పండి.